फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल विजय डॉक्स इन दुबई न्यू वीडियो फेक जॉब ऑफर्स सो ई वीडियो अच्छे कनक नेनु चेद्दामनि विषय एंतमंदिकैना सरे एंतमंदि जॉब सर्च लो उन्ना ఆన్లైన్ లోనే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చేదు అనుభవం అనేది ఎదురవుతూ ఉంటాయి. మనమేమో జాబ్స్ వస్తాయని చెప్పేసి ఇష్టానుసారంగా మనమేమో ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ. తీరా చూసినప్పుడు ఏంటంటే మన కష్టాన్ని అవతరోళ్ళు ఏంటంటే కొంచెం ఆసరాగా తీసుకొని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి సో మనకే ఇలాంటి టోపరా వేస్తూ ఉంటారు. దుబాయ్లో కూడా అలాంటివి కోకొల్లలు అన్నమాట. కోకొల్లలు అంటే బాగుంటుందని నేను ఆ పదం వాడుతున్నాను. జాబ్ స్కామ్స్ లేను అంటూ కూడా అసలు లేవు. దుబాయ్లో చాలా ఉన్నాయి, చాలా అంటే మాటలో చెప్పలేను. అంతదాకా ఎందుకు నా వరకు కూడా వచ్చాయమాట స్కామ్ ఆఫర్స్, జాబ్ ఆఫర్స్. సో వాటి గురించి చెప్దాం అనుకుంటున్నాను అన్నమాట ఈరోజు. అసలు ఏం జరిగిందంటే చూడండి, ఇప్పుడు మీరు కూడా కొన్ని జాబ్స్కి మీరు అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంటుందంటే కొన్ని కన్నా ఏంటంటే ఇలా మీరు అప్లై చేసిన వెంటనే ఒక ఆటోమేటిక్ మెయిల్ వచ్చేస్తుంది అనమాట. ఫలానా రోజున ఇంటర్వ్యూ ఉంది, ఆ లొకేషన్కి రావాలి. కంపెనీ పేర్లు మారుతూ ఉంటాయి, మొబైల్ నెంబర్స్ మారుతూ ఉంటాయి, కానీ ఆ ప్లేస్ మాత్రం ఒకటే. సో అలాంటివి నాకు చాలా ఎదురయ్యాయి అన్నమాట. సో లాస్ట్ టైం ఏమైందంటే నేను అప్లై చేశాను చాలా మటుకు ఆన్లైన్లోని. అప్లై చేసినప్పుడు ఏమైందంటే సడన్గా వచ్చిందండి కాల్. కాల్ వచ్చింది, తర్వాత ఏమో రెండు రోజుల తర్వాత ఏమో మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సర్లే కాల్ కూడా చేశారు, మెయిల్ కూడా వచ్చింది కదా అని చెప్పేసి నేను వెళ్ళా. ఎక్కడనుకున్నారు, దుబాయ్లోని అబుహేల్ అక్కడ ఏంటిది ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది అక్కడ, కెనడియన్ హాస్పిటల్లో సంథింగ్ ఏదో ఉంటుంది. వెళ్ళా, సరే ఇంకా హాస్పిటల్ ఫీల్డ్ ఉన్నాం కదా అని చెప్పి అక్కడ కూడా సీవి ఒకటి డ్రాప్ చేశాను అనమాట. డ్రాప్ చేసిన తర్వాత ఇంకా అలా పైకి వెళ్ళినప్పుడు అందరూ లైన్గా కూర్చున్నారు కుర్చీలు వేసుకుని. ఆహా ఇక్కడ ఏదో తేడా కొడుతుందని చెప్పేసి అక్కడ ఒక కేరళ ఆయన ఉన్నారు. కేరళ ఆయన ఉంటే నేను అడిగాను అనమాట, ఏంటి ఇక్కడ ఈ కంపెనీ పరిస్థితి ఏంటి బ్రదర్ అలా ఎలాగని అడిగితే, ఏ లేదు మేడం 200 అడుగుతారు స్టార్టింగ్. 200 అడిగి ఇంకా వాళ్ళు జాబ్ చూసి పెడతామని చెప్తారు. ఇంకా తర్వాత నుంచి ఇంకా వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు, సడన్గా ఏమో బ్లాక్ చేసేస్తారు అలా ఎలాగన్నారు. నేను అసలు లోనకి వెళ్ళకుండా అసలు మామూలుగా మనకు ఆల్రెడీ జాబ్ స్కామ్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొంచెం కొట్టిన పిండి కనుక మామూలుగా వెళ్ళాలని వెళ్ళాను అంతే. జస్ట్ ఏడు దీని సంగతి చూద్దామని చెప్పేసి తీరా ఏంటంటే అలా అన్నారనమాట. సరే ఇంకా అని అక్కడ ఇద్దరు ముగ్గురు కూడా చెప్పా ఇలా చేస్తారు బాబు అంటే వెంటనే వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు కూడా, ఎందుకంటే చెప్పలేం కదా కొత్త వాళ్ళే వాళ్ళ టార్గెట్, కొత్తగా దుబాయ్ వచ్చిన వాళ్ళు విజిట్ వీసా వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ టార్గెట్. మనవాళ్ళు ఏమనుకుంటారంటే పాపం అమాయకులు, సరే 200 ధరంస్ది ఏం పోయింది ఇచ్చేస్తే సరిపోద్ది, మన ఇండియా డబ్బుల్లో 4000 కదా, జాబ్ వస్తే ఒక 20,000-30,000 వస్తాయి కదా అని చెప్పేసి మనవాళ్ళు ఏం చేస్తారంటే ఆ 200 ఇచ్చేస్తారు, కామ్గా వచ్చేస్తారు. సరే అది అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర నేను అప్లై చేశాను ఆన్లైన్లోనే. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దానికి కూడా మెయిల్ వచ్చింది. మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ ఎప్పుడైతే మీకు మెయిల్ వచ్చేస్తాయన్నీ ఫేకేనండి, 101% నేను చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్. సరే వెళ్ళలేదు దానికి, 2-3 ఇంటర్వ్యూస్ అయితే కనుక అలాగే వచ్చాయి జాబ్ స్కామ్స్, వెళ్ళలేదు. ఇంకో దగ్గరికి వెళ్ళా, అది ఎక్కడంటే అల్నాదాలో ఉంది. అల్నాదా ఆపోజిట్ మై టవర్లో ఒక బిల్డింగ్ ఉందన్నమాట, ఎన్ఎంసి హాస్పిటల్ ఉంది అల్నాదాలో, దానికి లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులో మామూలుగా ఎన్ఎంసి హాస్పిటల్ కదని చెప్పేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నా సీవీ డ్రాప్ చేశాను. మెడికల్ ఫీల్డ్ ఎలా అప్లై చేస్తున్నాను నా జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా చెప్పాను ఇలా అండి అని, సరే అని చెప్పి సీవీ డ్రాప్ చేయమని చెప్పారు. వెళ్ళా అదే బిల్డింగ్లో ఏమైందంటే, అంటే కొన్ని అన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ ఉండవు కదా, కొన్ని జెన్యున్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక కన్సల్టెన్సీకి వెళ్ళా. ఆ వెళ్ళగానే ఆ రిసీవింగ్ ఎలా ఉందంటే అయ్యి బాబే నేను మాటలో చెప్పలేను, అంత ఇదిగా ఉందన్నమాట రిసీవింగ్, చాలా ఎక్సలెంట్గా ఉంది. హాయ్ మేడం హౌ ఆర్ యూ అన్నారు, కాఫీ తాగుతారా అది ఇది, చాలా గౌరవంగా ఒకేసారి ఏంటంటే వాళ్ళకి
ఇంకా క్యాండిడేట్ మనకు దొరికేస్తుంది టోకరా వేసేద్దాం అన్నట్టుగా వాళ్ళ రిసీవింగ్ ఉందన్నమాట అక్కడ సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఓకే నా స్టైల్లో నేను వాళ్ళు అడిగిన దానికి అంతా రిప్లై ఇచ్చాను విషయం ఏంటంటే మనం ఎక్కడ జాబ్స్ సర్చింగ్ కి వెళ్ళినా సరే ఇంటర్వ్యూస్ ఎక్కడ వచ్చినా ఫస్ట్ సీవీ అడుగుతారు సీవీ అడగలే నాకు అక్కడ దొరికేరాళ్ళు సీవీ అడగకుండా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అడగకుండా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి అడగకుండా వాళ్ళు ఏమంటారంటే ఫలానా చోట అల్బర్షాలో ఒక పెద్ద ఆఫీస్ ఉంది మేడం మీకు ఏంటంటే మీరు అనుకోలేనటువంటి శాలరీ ఇస్తాం ఫ్యామిలీ వీసా ప్రొవైడ్ చేస్తాం ఆ తర్వాత అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అన్ని హై లెవెల్లో చెప్తున్నారు మొత్తం అంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అలా ఇలాంటి తర్వాత అంతా అయిన తర్వాత ఆహా అయితే ఇది 200 దర్హమ్స్ అడగలేదంటే కనుక మామూలుగా మంచి ఆఫర్ అనుకున్నా సడన్గా లాస్ట్ మినిట్లో ఏమన్నారంటే ఆ మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ జాబ్ ఆఫర్ అయితే కనుక మీకు ఆఫర్ లెటర్ మేము 1 వీక్లో పంపిస్తాం మేడం కానీ కొన్ని అప్లికేషన్ ఛార్జెస్ మేము 200 దర్హమ్స్ ఛార్జ్ చేస్తాం అన్నారు అప్పుడు నేనన్నాను మా హస్బెండ్ బయట ఉన్నారు నేను కొనుక్కొని వస్తాను అని చెప్పాను నిజానికి మా హస్బెండ్ ఏం బయట లేరు నేను మామూలుగానే ఒక్కదాన్నే వెళ్ళాను ఆయన డ్యూటీలో ఆయన బిజీగా ఉంటారు నాతో రావడానికి ఎక్కడ కుదురుతుంది తర్వాత అలా అయిందనమాట అలా అయిన తర్వాత బయటకు వచ్చేసాను గుడ్ బై చెప్పాను అనమాట సో అలా అయింది తను ఫైనల్గా సో తర్వాత ఇంకొక జాబ్ ఆఫర్ స్కామ్ అనమాట ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ఆన్లైన్ మార్కెటింగ్ ఏదైనా ఉందంటే చిన్నపిల్లలతో సహా టక్కామని చెప్పేది ఏంటంటే అమెజాన్ అమెజాన్లో ఫోన్ రావడం అంటే మాటలు కాదు ఈమెయిల్లో జాబ్ ఆఫర్ రావడం అంటే కూడా మాటలు కాదు నేను ఎంత సర్చింగ్ చేస్తున్నటువంటి నాకు సడన్గా అమెజాన్లో నుంచి ఫోన్ వచ్చినప్పటికీ ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు నేనేమనుకున్నానంటే అమెజాన్లో వచ్చింది కదా జాబ్ ఆఫరు నిజంగా నా ప్రొఫైల్ చూసే కాల్ చేశారేమో అలా వెళ్ళాను అనుకున్నా ఫస్ట్ సౌదీ నుంచి ఫోన్ వచ్చింది అమెజాన్ ఇప్పుడు లాస్ట్ మంత్ సౌదీ నుంచి ఫోన్ వచ్చింది ఇలా పలానా రోజున మేడం మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అంతా కూడా చూసాం మేము మీరు ఎంబీఏ గ్రాడ్యుయేట్ సో మేము అడుగుతున్నటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్కి ఏంటంటే మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉంది అన్నారు అమ్మయ్య పోన్లే దేవుడా అనుకున్నా తర్వాత జూమ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి జూమ్ ఇంటర్వ్యూది కూడా లింక్ అని షేర్ చేశారు సరే అని చెప్పేసి ఇంక నేను ఉబ్బి తప్పిబ్బులు ఆడిపోతున్నా తర్వాత ఏమైందంటే వాళ్ళు 2 రోజుల ముందు ఫోన్ చేశారు 4వ రోజున జూమ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు సరే నేను అంతా రెడీ అయిపోయి చక్కగా ప్రొఫెషనల్గా ఇంకా మొత్తం అంతా సెట్ చేసుకుని సెటప్ అంతా సరే అని చెప్పేసి తర్వాత ఏమైందంటే మా సిస్టరు అందుకే నవ్వుతున్నాను వెళ్తుంది తను అయితే ఏమైందంటే 3rd డే జూమ్ ఇంటర్వ్యూలో కూర్చున్నా కరెక్ట్గా వాళ్ళు అడిగిన టైంకి ఒక్క సెకండ్ అటు ఇటు కాకుండా ఫోన్ చేశారండి మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే అవతల వాళ్ళు స్కామా కాదా అనేది ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పట్టేయచ్చు మనోడైతే మరి వేరే లెవెల్లో మాట్లాడాడు మొత్తం ఇంటర్వ్యూ అదే కూడా బాగా చేశాడు అంత బాగానే ఉంది ఓకే ఒక వాళ్ళు అనేది 1 అవర్ చేస్తారండి ఇంటర్వ్యూ ఆ జేడీలో ఉంది జాబ్ డిస్క్రిప్షన్ కూడా నాకు మెయిల్లో మొత్తం అంతా పంపించారు వాళ్ళు సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే మొత్తం అమెజాన్ సీఈఓ నేమ్ ఏదైతే ఉందో తర్వాత మేనేజింగ్ డైరెక్టర్స్ తర్వాత మొత్తం అందరూ కూడా డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జేడీ మొత్తం శాలరీ స్కే పే స్కేలు మొత్తం ఇదంతా కూడా జేడీ పంపించారు సరే ఇంకా అమెజాన్కి సంబంధించి స్కామ్స్ ఏమి ఉంటాయి అనుకున్నాను ఎందుకంటే ఇన్ని జాబ్స్ స్కామ్స్ ఆఫర్స్ నాకు ఎదురయ్యాయి కానీ అమెజాన్ నుంచి అయితే కనుక నాకు అసలు ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఫోనే రాలేదు ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను ఎప్పుడు అప్లై చేస్తానో కూడా నాకు తెలీదు ఈమెయిల్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూసుకున్నాను అమెజాన్ సంబంధించిన మెయిల్స్ అయితే కనుక నాకు ఏం రాలేదు జీమెయిల్లో కూడా అసలు ఏమీ లేవు నేను అప్లై చేసింది కూడా ఏం లేదు బీ ఫ్రాంక్గా చెప్తున్నా అదే నేను అప్లై చేసుకోకుండా నాకు ఎలా వచ్చిందబ్బా నేను ఆశ్చర్యపోయాను సరే ఇంటర్వ్యూ అంతా చేసేసాడు ఓకే మేడం చిల్డ్రన్స్ ఉన్నారా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంతా అడిగాడు అంతా చెప్పా అయిన తర్వాత మీరు ఎక్కడైతే జాబ్ చేశారో ఆ జాబుకు సంబంధించినటువంటి ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా అన్నారు
సర్టిఫికెట్ అయితే నా దగ్గర ప్రెజెంట్ చేయలేదండి. కాకపోతే నేను వర్క్ చేసినటువంటి ప్లేస్ సంబంధించినటువంటి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ అయితే నా దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్ని కూడా యుఏఏ లో అటెస్ట్ చేసిన ఉన్నాయి అని చెప్పాను అంతే. ఇంకా అంత మించి ఇంకా నేను ఏమీ క్లూస్ ఏమీ ఇవ్వలేదు. సరే అయిన తర్వాత ఒక 2-3 డేస్ చేసిన తర్వాత మళ్ళీ సౌదీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ మేడం మీరు ఇంటర్వ్యూ కట్టినయ్యారు కదా, మీరు షార్ట్ లిస్టెడ్ ఉంది. అయ్య బాబాయ్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి నేను షాక్ అయ్యా. తర్వాత అన్నదేంటి, తర్వాత నేను ఏం చేశానంటే అమెజాన్ కస్టమర్ కేర్ ఫోన్ చేశాను. ఇది థర్డ్ టైం ఫోన్ చేయడం అమెజాన్ కస్టమర్ కేర్. ఫస్ట్ నాకు మెయిల్ వచ్చినట్టు ఫోన్ చేశాను. ఇలా నాకు అమెజాన్ నుంచి కాల్ వచ్చిందంటే, ఆ మేము సాధారణంగా ఒక కొన్ని కొన్ని రిక్రూట్మెంట్ ద్వారా కూడా మేము హైర్ చేస్తుంటాము ఎంప్లాయీస్ని అని అన్నారు. ఆహా అది కరెక్టేనేమో అనుకున్నా. తర్వాత మళ్ళీ జూమ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. నాకు లోన్ కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది. అమెజాన్ నుంచి ఫోన్ చేయడం అంటే మాటలు కాదు కదా. ఎంతోమంది మనకంటే ఇంకా పెద్ద పెద్ద లెవెల్స్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు కూడా అందులో ఉంటూ ఉంటారు. మనమేమో మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం, అమెజాన్ నుంచి ఫోన్ వచ్చిందంటే మనం ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మీరు ఆలోచించండి. కాకపోతే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఫోన్ చేసి ఉండొచ్చేమో అనుకున్నాను తప్ప ఇంత ఎలాగ అనుకోలే. చెప్తున్నాను కదా, తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు సర్టిఫికేషన్ చేయించుకోరు మేడం అన్నారు. సరే సర్టిఫికేషన్ చేయించుకోవడానికి లింక్ పంపించారు. లింక్ పంపించిన తర్వాత ఏమైందంటే ఆ లింక్ ఓపెన్ చేశాను, అందులో సర్టిఫికేషన్ కోర్సులు చాలానే ఉన్నాయి. మీరు సర్టిఫికేషన్ జాయిన్ అవ్వండి మేడం, 2000 తరం సుందర ఏకంగా. ఇది కూడా ఒక స్కామ్ లాంటిదే. ఎందుకంటే కోర్సులు ఇచ్చేస్తారు, కోర్సులు ఇస్తారో లేదో ఎవరికి తెలుసు డబ్బులు లాగడానికి. ఇవన్నీ కూడా 2000 తరం సుందే డైరెక్ట్గా. నేను ఎందులోనైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఈ 6 ఇయర్స్ దుబాయ్లో దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి కోర్స్ అది, దానిలోనే ఉంటే కనుక నాకు సర్టిఫికేట్ అది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఏంటంటే మనం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేషన్ ఇస్తే కనుక సర్టిఫికేట్ వచ్చింది. చెప్పలేము పాస్ అవుతే పాస్ అవ్వచ్చు, లేదా లేకపోవచ్చు. డబ్బులు అనేది వాళ్ళకి వెళ్తాయి చక్కగా. సో అదనమాట. ఇంకా తర్వాత నుంచి నేనైతే అప్లై చేయలేదు, నాకు కూడా ఫోన్ రాలేదు. నిజంగా జెన్యున్ అమెజాన్ ఇంటర్వ్యూ అయితే కనుక మేడం మీరు ఎందుకు అప్లై చేయలేదు మేడం, సర్టిఫికేట్ కోర్సు, సర్టిఫికేషన్ చేయడానికి సంబంధించిన కోర్సు మిమ్మల్ని అయితే మేము షార్ట్ లిస్ట్లో పెట్టాము, అది ఇది చెప్తారు కదా. నాకైతే దుబాయ్ నుంచి అమెజాన్ నుంచి అసలు ఫోన్ ఏం రాలేదు. ఓకే, రిక్రూట్మెంట్ అన్న తర్వాత మనం జాబ్లో జాయిన్ అయ్యేదాకా కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, ఐ అగ్రీ విత్ దట్. కానీ ఇది ఏంటంటే తేడా కొడుతుంది. సో తేడా కొట్టిన తర్వాత ఏమైందంటే మొత్తానికి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు, మెయిల్స్ రాలేదు, ఇంకా అసలు మొత్తం ఇంకా ఏమి రాలేదండి. ఫ్రెండ్స్ అదే అండి, ఫైనల్గా అయితే కనుక స్కామ్స్ అయితే అలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు లేకుండా అయితే ఉండరు, చాలామంది ఉంటారు స్కామ్స్. దాన్ని బట్టి అయితే కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని సర్చింగ్లో ఉండండి. ముందు ఎంత చెప్తారు కానీ ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని అంటారు, కానీ ఆఫర్ లెటర్ దగ్గరకు వచ్చేటప్పటికి 1 వీక్లోనే ఎవరు ఇస్తారండి ఆఫర్ లెటర్ స్పాట్లోనే ఇస్తారు చాలామంది, ఒక 1 డేలోని. అందులోని కూడా డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు, పాస్పోర్ట్ కాపీ, వీసా కాపీ, ఫొటోస్ అన్నీ అడుగుతారు. దాన్నేమో హ్యామర్లోనేమో సబ్మిట్ చేసి హ్యామర్ సెంటర్లో దాని ప్రకారం మనకి ఏంటంటే ఆఫర్ లెటర్ అది ఇష్యూ చేస్తారనమాట. సో మ్యాక్సిమమ్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఈ దుబాయ్లోని షేక్ జాయిద్ రోడ్ వైపు, తర్వాత ఏంటంటే అల్నాదా ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి, ఎక్కువగా కన్సల్టెన్సీస్ ప్రిఫర్ చేయకుండా ఏం చేస్తారంటే ఆఫీసెస్లో వెళ్తే ఉంటాయి ఖచ్చితంగా, కాకపోతే ఏంటంటే కొంచెం మీరు ఎక్కువగా తిరగాలి బయట. బయట తిరిగితేనే అవుతుంది, మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది సెట్ అవ్వదు, హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే లింక్డ్ఇన్ అయితే నాకు అసలు యూజ్ అవ్వలేదండి. చాలామంది లింక్డ్ఇన్ అంటున్నారు కానీ నాకైతే అసలు ఏమీ వర్కౌట్ అవ్వలే, లింక్డ్ఇన్ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇండీడ్ అంటున్నారు కానీ ఇండీడ్లో కొన్ని ల్యాక్ ఆఫ్ సీవీస్ ఫార్వర్డ్ చేసి ఉంటాను. లింక్డ్ఇన్లో కూడా ఒక్క ఫోన్ కూడా నాకు రాలే. డుబిజల్ అయితే ఇంకా నా దృష్టిలోనే అయితే కనుక ఇంకా డుబిజల్ మొత్తం అంతా కూడా ఫేకే ఉంటాయి ఎక్కువగా. కంపెనీ ఒకటే కానీ నెంబర్లు మారుస్తూ ఉంటారు ఫోన్ నెంబర్స్ అవి. సో అదనమాట, డిజిటల్ అయితే ఎక్కువ మంది అయితే ఫేకే ఉంటాయి నన్ను అడిగితే కనుక. ఇది ఖాళీ మనం రూమ్స్ సెర్చ్ చేసుకోవడానికి
తర్వాత ఏంటంటే ఏవేనా ఐటమ్స్ సేల్ చేసినవి కొనుక్కోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడతే తప్ప డుబిజల్ వల్ల అయితే అసలు ఉపయోగమే లేదు గల్ఫ్ టాలెంట్ అయితే గనక నాకు కొన్ని కాల్స్ అయితే వచ్చాయి గల్ఫ్ టాలెంట్ లో నౌకరీ గల్ఫ్ కూడా పరవాలేదు నౌకరీ గల్ఫ్ లోనే ఏంటంటే మనం వన్స్ మనం అప్లై చేసిన తర్వాత ఎవరీ 1 వీక్ కూడా మనకి అప్లికేషన్స్ రివ్యూస్ చేస్తా ఉంటాయి ఎంప్లాయీస్ వరకు కూడా ఎక్కువగా వెళ్తా ఉంటది రీచింగ్ ప్రొఫైల్ కొంచెం స్ట్రెంగ్త్ 100% వరకు కూడా మనం పర్ఫెక్ట్ గా ప్రొఫైల్ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది నౌకరీ గల్ఫ్ లో సో అదన్నమాట లింక్డ్ఇన్ లో ఏంటంటే మీరు ప్రీమియం తీసుకోవాలి ప్రీమియం తీసుకుంటే గనుక దానివల్ల ఏంటంటే ప్రీమియం లో మనం అప్లై చేసుకునేవే కొంచెం మనకి రీచింగ్ ఎక్కువ వెళ్తదన్నట్టు నేను ఆల్రెడీ 1 మంత్ ప్రీమియం కూడా తీసుకున్నాను గానీ మరి నాకు ఎందుకు వర్క్ అవుట్ కాలదు అనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాకుండా ఉంది అలానే నేను ఏం చేశానంటే లింక్డ్ఇన్ లో డైరెక్ట్ గా వాళ్ళు అప్లై చేసినప్పుడు జాబ్ అదే డిస్క్రిప్షన్ మొత్తం అన్ని కూడా నేనేం చేసేదానంటే కంపెనీ నేమ్ కూడా ఇస్తారు కదా ఏవైనా జాబ్ పోస్టింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు నేను ఆ కంపెనీ డైరెక్ట్ గా గూగుల్ లో సెర్చ్ చేసి చూసినప్పుడు ఏంటంటే రివ్యూస్ అవి చూసుకుంటూ ఉండాలి ఒక కంపెనీ గురించి వాళ్ళు జాబ్ పోస్టింగ్ చేశారంటే రివ్యూస్ కూడా చూసుకుంటూ ఉంటే దాన్ని బట్టి అది ఫేక్ ఓ రియల్ అనేది అర్థమవుతుంది కొన్ని కంపెనీలు మెన్షన్ చేస్తారు ఫలానా జాబ్ పోస్టింగ్ ఉంది రిక్వైర్మెంట్స్ కావాలి అని కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ అక్కడ ఉండదు జస్ట్ మెన్షన్ చేయాలని చేస్తారు అంతే తప్ప ఇంకా దానివల్ల ఉపయోగం ఏం లేదు సో అదన్నమాట అలాగే నేను డైరెక్ట్ గా కంపెనీకి కాల్ చేసి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను లింక్డ్ఇన్ లో వచ్చి నేను చెప్తున్నాను మీకు సో అదన్నమాట మ్యాటర్ సో అదండి ఫైనల్ గా అయితే కనుక ఇలాంటి జాబ్ స్కామ్స్ మీకేమో ఇంటర్వ్యూ లెటర్స్ అన్నీ మీకు పంపిస్తూ ఉంటారు అలాగ ఈమెయిల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే కొత్తగా దుబాయ్ వచ్చి జాబ్ సెర్చ్లో ఉన్న వాళ్ళే నాకు ఆల్రెడీ 6-7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కనుక దుబాయ్లో సో అంత తొందరగా మేము అలాంటి వాళ్ళు అయితే పడం అన్నమాట అలాంటి విషయాల్లో కొత్తగా టార్గెట్ కొత్తగా వచ్చిన వాళ్ళ మీదే వాళ్ళ టార్గెట్ ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఏమనుకుంటారంటే కొత్తగా వచ్చాం కనుక ఇదేదో మాకు మంచి ఆఫర్ అయినా దొరికిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు 200 దర్హమ్స్ 100 దర్హమ్స్ కూడా పే చేసేస్తూ ఉంటారు సో అది అలాంటి వాళ్ళు చాలామంది మోసపోయే ప్రమాదం ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ సీ యూ మై నెక్స్ట్ వ్లాగ్ అండ్ దెన్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ టేక్ కేర్